హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎన్సి టీవీ. గైస్, ఈరోజు మన థర్డ్ డే ఆఫ్ అవర్ యాప్ ఛాలెంజ్. అండ్ ఇప్పుడు వరకు మీరు చేసింది మీకు ఎలా అనిపిస్తుంది మాకు తప్పకుండా కామెంట్ల ద్వారా తెలియచేయండి. బట్ కరెక్ట్గా కంప్లీట్ చేసిన వాళ్ళే అప్పుడే మాకు యాక్యురేట్గా తెలుస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ఈ వర్కౌట్. ఓకే, అవును. కొంతమంది అడుగుతున్నారు దట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ స్కిప్ చేసి సెకండ్ వెళ్ళొచ్చాక ఒకవేళ టఫ్ ఉందంటే అది ఓన్లీ అట్లీస్ట్ ఒక్క సెట్, 15 రిపిటేషన్స్ కాకుండా అట్లీస్ట్ 5, 4, 6 మీరు ఎంత అవుతే అంత చేయండి. అండ్ మిగతా ఎక్సర్సైజెస్ కొంచెం పెంచండి, అంటే ఇది తగ్గిస్తే మిగతా ఎక్సర్సైజెస్లో ఏదైనా ఒక 1 or 2 సెట్స్ ఎక్స్ట్రా చేయండి. మీరు చేసే కెపాసిటీ కానీ స్టామినా మీరు పెంచాలి అంటే ఇవి ఎంత కష్టంగా అయినా సరే చేయాల్సిందే. నాకు తెలుసు బాడీ అంతా వైబ్రేషన్ లాగా వచ్చేసి చాలా స్టమక్లో ఇలా లాగుతూ ఉంటుంది, బట్ దాట్ ఈస్ ద సైన్ దట్ యువర్ మసిల్స్ ఆర్ వర్కింగ్. సో ఆ టైంలో మనం గివ్ అప్ అవ్వద్దు. అవును. ఒక్క నిమిషం, ఇంకొకటి చాలామంది డైట్ గురించి అడుగుతున్నారు, అది కూడా చెప్పు కొంచెం. సో గైస్, డైట్ గురించి ఈ ఎక్సర్సైజ్ వీడియో అయిపోయాక లాస్ట్లో చెప్తాను, అప్పుడు వరకు స్టే ట్యూన్డ్. ఓకే గైస్, సో వర్కౌట్ స్టార్ట్ చేద్దామా? Yes, let's start. చలో. ఓకే గైస్, ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈ పొజిషన్కి వచ్చేసేయండి అండ్ దెన్ లెగ్స్ పుల్ అండ్ రిలీజ్. పుల్ అండ్ రిలీజ్. ఓకే, ఇది లోవర్ అబ్స్ గైస్. స్టార్ట్ చేద్దామా? రెడీ? 5, 6, 7, 8, 1. So guys, ఇది యాజ్ యూజువల్ ఇంకొక 2 టైమ్స్ చేయండి, తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళండి, విచ్ ఇస్ లై డౌన్ అండ్ దెన్ లెఫ్ట్ లెగ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి, రైట్ ఎల్బో మీ లెఫ్ట్ నీని టచ్ సో ఫస్ట్ రైట్ లెగ్ ఫోల్డ్ అండ్ దెన్ లిఫ్ట్ అండ్ డ్రాప్ అయ్యేటప్పుడు చేంజ్, లిఫ్ట్ డ్రాప్. ఎస్. Thank you.
ఛాలెంజ్ చేస్తూ ఉండాలి. యాబ్స్ అంటే ఒకటే మసిల్ ఉంటుంది, కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ నుంచి అది ట్యాకిల్ చేయాలన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు బ్యాక్ స్ట్రెంగ్త్ని ఎక్సర్సైజ్ చేద్దాం. ఈ ఎక్సర్సైజ్లో మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇలా మీరు పైకి వస్తున్నప్పుడు మీ కోర్నీలా టైట్గా హోల్డ్ చేయాలి. ఓకే, అండ్ దెన్ రిలీజ్, హోల్డ్ హోల్డ్ రిలీజ్ హోల్డ్ రిలీజ్. ఓకే, 5 6 7 8. Exercise number 2. Start. Look up and then down. Breathe in. Down. సూపర్ గైస్, చాలా బాగా చేస్తున్నారు, స్టెప్ బై స్టెప్ చేస్తూ డే 3కి వచ్చేసారు. ఎస్, సో ఓకే గైస్, సో డైట్ గురించి నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను, ట్రై టు ఈట్ హెల్దీ. అంటే హెల్దీ అంటే ఏంటి అంటే మనందరికీ ఆల్రెడీ తెలుసు దట్ ఆయిల్స్ తగ్గించాలి, జంక్ ఫుడ్ అదంతా తగ్గించాలి. ఇప్పుడు మోస్ట్లీ అందరు ఇంట్లోనే తింటున్నారు కాబట్టి అంత ప్రాబ్లం ఏం లేదు జంక్ ఫుడ్ది. సో మీరు ఇంట్లో తిన్నా కూడా ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినకండి. లైక్ ఇఫ్ మీకు ఇడ్లీ అండ్ దోసాలో మీకు చాయిస్ ఉంటే ట్రై టు హ్యావ్ ఇడ్లీ, అలాంటివి స్టీమ్డ్ ఫుడ్స్ తీసుకోండి. ట్రై టు రిడ్యూస్ ఆయిల్ ఇంటేక్. తర్వాత కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైనా తగ్గించడానికి ట్రై చేయండి. సో నేను నా బ్రేక్ఫాస్ట్ ప్లాన్ కింద నేను లింక్ చేస్తాను. అంటే నేను నా 80-20 డైట్లో నేను ఫుల్ వీక్ ఏం తింటాను, తర్వాత వీకెండ్స్లో నేను ఎలా బింజ్ చేస్తాను అనేది చెప్పాను, అది నేను లింక్ చేస్తాను. మీరు యాజ్ ఇట్ ఇస్ ఫాలో అయిపోండి, మీకు చాలా బాగుంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ అదే డైట్ మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే 16 అవర్స్ మనం ఏం తినకుండా ఆగాలి, 8 అవర్స్లో మనం తినేటివి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అంతా కంప్లీట్ చేయాలి. అండ్ 16 అవర్స్లో ఏమేమి తీసుకోవచ్చు అనేది కూడా కింద ఇంకొక వీడియో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మీద పెడతాను, అందులో మీరు చూసి ఆ 16 అవర్స్లో ఏమేమి తీసుకోవచ్చు అనేది మీరు చూడండి. ఆ వీడియోలో అందులో క్లియర్గా మెన్షన్డ్ ఉన్నాయి గైజ్. నాకు మళ్ళీ మళ్ళీ రిపీట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటుంది దట్ ఆ 16 అవర్స్లో వాటర్ కూడా తాగలేమా, అందులో అన్నీ ఉన్నాయి. ప్లీజ్ చెక్ ద వీడియో ప్రాపర్లీ అండ్ యూ విల్ గెట్ అ ప్రాపర్ ఐడియా. ఓకే, చాలా బాగా చెప్పారు. సో బేసికల్గా యాప్స్ వర్కౌట్ అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయని తను చెప్పారు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏం లేదు గైస్, మనం 16 అవర్స్ తినం కదా, 16 అవర్స్ ఆ తినని గ్యాప్లో మన బాడీకి కావాల్సిన ఈ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుందంటే మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని అది యూజ్ చేసుకుంటుంది అనమాట. సో అలా ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఫ్యాట్ బర్న్ అవడం వల్ల మనం బై డిఫాల్ట్గా వెయిట్ కూడా లూజ్ అవుతాం అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా అవుతాం. ఎస్, సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎపిసోడ్ మీరు చేయాల్సింది చాలా ఓపిక్గా చూడాలి అండ్ దెన్ ఈ యాప్స్ వర్కౌట్ మొత్తం చేయాలి. ఎస్. ఓకే, ఇంకా ఇంకొక డౌట్ కొంతమంది అడుగుతున్నారు, మార్నింగ్ ఓన్లీ స్మూదీస్ తాగితే సరిపోతుందా? ఓకే, అయితే అది టోటల్గా మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అండి. నేనైతే కొన్ని సంవత్సరాల నుంచి ఓన్లీ ఒక స్మూదీ తాగుతాను బ్రేక్ఫాస్ట్లో, అండ్ అది కూడా నేను 11 o'clock తాగుతాను బికాజ్ దాట్ ఈస్ వెన్ మై ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్స్. ఓకే, అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో నా విండో అప్పుడే స్టార్ట్ అవుతుంది, ఈటింగ్ విండో. సో ఆ టైంలో నేను ఒక స్మూదీతో ఓపెన్ చేస్తాను నా 16 అవర్ ఫాస్ట్ని. ఆ తర్వాత డైరెక్ట్ లంచ్ తినేస్తాను, లంచ్ తర్వాత ఈవినింగ్ ఒక స్నాక్ ఆర్ సమ్ హెవీ, యునో, సమ్ హెవీ స్నాక్. అంటే ఫ్రైడ్ ఐటమ్స్ కాదండి, మోస్ట్లీ నేను ఫ్రైడ్ ఐటమ్స్ ప్రిఫర్ చేయను. నేను కొంచెం ఏదైనా సూప్ కానీ ఏదైనా ఇడ్లీ తినాలనుకుంటే ఇడ్లీ, సమ్ హెల్దీ ఉప్మా, ఓట్స్ ఉప్మా ఇలాంటివి తినేసి క్లోజ్ చేసేస్తాను, మళ్ళీ డిన్నర్ తినను. సో బికాజ్ 8 అవర్స్ లోపు తినాలి కదా, సో 11 నుంచి 7 వరకు నేను తినేస్తాను అండ్ అక్కడే కంప్లీట్ చేసేస్తాను నేను నా డైట్ని, మళ్ళీ ఆ తర్వాత తినను. సో
ఇది మోస్ట్లీ అందరికీ సూటబుల్ అవుతుందండి. మేబీ షుగర్ పేషెంట్స్ లేదంటే హెల్త్ ఇష్యూస్ వల్ల రెగ్యులర్ ఇంటర్వెల్స్కి తినాలి అనుకునే వాళ్ళకి సూట్ అవ్వదు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. మిగతా వాళ్ళకి ఎవరైనా చేయొచ్చు. ఎస్, సేఫ్లీ. గైస్, ఈ డైట్ కానివ్వండి, వర్కౌట్ కానివ్వండి, ఏది అయినా స్టార్ట్ చేయకముందు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ డెఫినెట్లీ మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకనే ఇవన్నీ స్టార్ట్ చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, జనరల్గా హెల్తీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ డైట్ కానీ ఈ వర్కౌట్స్ కానీ చేయొచ్చు. మీకు పెయిన్స్ వస్తున్నాయి, ఏదో జరగబోతుంది అని అనుకుంటే దాట్ ఈస్ హౌ ఇట్స్ సపోజ్ టు బీ. ఆ బర్నింగ్ ఫీల్ అవ్వాలి. నేను అందుకే మీకు చెప్పాను కదా లాస్ట్ లైవ్లోనే, దాట్ మనం యాబ్స్ వర్కౌట్ ఛాలెంజ్ చేయాలి అంటే మన బాడీ కంటే మైండ్ని ప్రిపేర్ చేయాలి. సో ప్రిపేర్ యువర్ మైండ్ గైస్. టఫ్ అనిపించినా కూడా మనం చేస్తేనే కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎస్ గైస్, ఇంకొకటి మీరు కొంచెం గూగుల్ చేయండి, లేడీస్కి క్యాలరీ ఇంటేక్ ఎంత ఉండాలి పర్ డే, మెన్కి ఎంత ఉండాలి క్యాలరీ ఇంటేక్. ఇది చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి, కొంచెం జెన్యున్గా వెబ్సైట్స్లో దొరికిపోతుంది. మీరు చూడండి దట్ క్యాలరీ ఇంటేక్ ఇది క్రాస్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే మేము అన్నీ చెప్పలేమండి, బికాజ్ మీ హైట్ని బట్టి మీ ఏజ్ని బట్టి కూడా క్యాలరీస్ ఎంత తీసుకోవాలి ఎంత బర్న్ అవ్వచ్చు అనేది ఆ మీటర్లోనే తెలుస్తుంది. సుధీర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ గూగుల్ చేస్తే మీకు తెలిసిపోతుంది మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి ఎన్ని బర్న్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్ని క్యాలరీస్ ఈక్వల్ టు 1 కేజీ అది కూడా చూసుకోండి. సో మీరు ఏంటంటే ఒక 10 డేస్ అంటే హెల్దీగా బర్న్ చేస్తున్నాం కాబట్టి 10 డేస్కి 1 కేజీ లూజ్ అయ్యేలా చూసుకోండి. 1 మంత్కి అప్రాక్సిమేట్లీ 3 నుండి 4 కేజీస్ మధ్యలో లూజ్ అవుతే ఒక 2 or 3 మంత్స్ టార్గెట్ పెట్టుకుంటే మీరు చాలా మంచి రిజల్ట్స్ పొందొచ్చు. అండ్ ఇంకొక విషయం, మీరు ఈ ఎక్సర్సైజెస్తో పాటు మీరు హెల్దీ డైట్ చెప్పాను కదా, నా డైట్ నేను లింక్ చేస్తానని చెప్పాను కదా, అదే డైట్ మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్యాటర్న్లో చేస్తే మీరు ఇంకా ఎక్కువ కేజీస్ తగ్గుతారండి. యువర్ వెయిట్ విల్ రిడ్యూస్ లైక్ దిస్. జస్ట్ మీరు వర్కౌట్ చేసి అండ్ హెల్దీ డైట్ తీసుకోవడం కంటే ఆ హెల్దీ డైట్ని ఇంటర్మిటెంట్ టైమింగ్స్లో తీసుకుంటే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. సూపర్ సూపర్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో గైస్, ఇది ఫాలో అవ్వండి. ఇంకా ప్రస్తుతానికి మాత్రం ఈ 7 డేస్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ మన కొత్త డౌట్స్ అడుగుదాం. ఎస్, ఓకే. సో డైట్ గురించి హోప్ఫుల్లీ నేను అనుకుంటున్నాను మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయి. అండ్ దెన్ గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ ఎపిసోడ్, do not forget to subscribe, like and share to DNC TV. yes, see you tomorrow guys. Bye bye.